అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలంలో గల కృష్ణదేవిపేటలో అల్లూరు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ అల్లూరు సీతారామరాజు సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ది కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించి పోరాడిన వ్యక్తి నడియాడిన ప్రదేశంలో మేమందరం పెరగడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మణికుమారి, వైస్ ఎంపీపీలు జక్కు నాగమణి, సొర్ల ఆదినారాయణ, జెడ్పీటీసీ గిరిబాబు, సర్పంచ్ లోచల సుజాత, తహసీల్దారులు అంబేద్కర్, వెంకటేశ్వరరావు, బుల్లిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్మనాభ మండలంలో పాండ్రంగిలో మరి జన్మించిన మరి అల్లు సీతారామరాజు గారు మరి ఎన్నో మరి ఆయన ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా మరి దైవభక్తి ఎక్కువగా ఉండదని చెప్పి చరిత్ర చెప్పడం జరుగుతుంది. మరి ఆ కారణంగానే ఈ ప్రాంతంలోనే మా కేడిపేట కృష్ణదేవిపేట ప్రాంతంలో కూడా కొన్నాళ్ళు తపస్సు కూడా చేశారని చెప్పి మరి చరిత్ర చెప్పడం జరుగుతుంది. మరి ఆ టైంలో మరి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కానీ గిరిజన ప్రాంతంలో అందరూ కూడా మరి ఎన్నో ఇబ్బందులు గురవుతున్న సందర్భంగా మరి బ్రిటిష్ వారి చేతుల్లో మరి దురాగతలకు మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంగా మరి ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిపై మరి వారి యుద్ధాన్ని కూడా ప్రకటించిన సంగతి అందరం కూడా తెలియపరచడం జరుగుతుంది. ఆ టైంలోనే మరి ఇక్కడ ఉన్న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ కానీ అలాగే రాజభవన్ కానీ అడ్డ దగ్గర కానీ అన్ని ప్రతి చింతపల్లి కానీ పోలీస్ స్టేషన్ మీద కూడా దాడులు చేశారు. మరి ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలోనే ఆయన కొయ్యూరుకు సమీపంలో ఉన్న మా ప్రాంతంలో కూడా మరణించడం మరి ఇక్కడే ఈ ఈ మా ప్రాంతంలో విశాఖ జిల్లాలోనే మరి పుట్టడం కూడా మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైనా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే